కానీ పొరపాటున ఎవరన్నా తప్పు చేస్తే పాతేసే శక్తి కూడా ఉన్నవారు ఉత్తరాంధ్ర ప్రజలు. విజయనగరం జిల్లా పేరులోనే విజయం ఉంది. ఇక్కడ నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయం సాధిస్తాం ఖాయం. అందుకే నేను నా శంఖారావం కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తాం జరిగింది. పైడి తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా, రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లిమర్ల నియోజకవర్గం, మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా. మొన్న ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు. ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలుపిచ్చారు. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా స్వామి, అక్కడ పెట్టేసెళ్ళు కుర్చీకి ఒక స్టోరీ ఉంది, అందుకే కుర్చీ వచ్చింది. ఆ భూమ్ భూమ్ బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునేదానికి పసుపు సైన్యం గాని జన సైనికులు లేరు. మా జోలికి రావద్దు, మేం ఎవరిని వదిలిపెట్టాం. మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా చేస్తే మీ సీటు కూడా మర్చే బాధ్యత మేము తీసుకుంటాం. జగన్ మీ బ్యాచ్ కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం. ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా, మా జోలికి రావద్దు. పొరపాటున వస్తే నీ సీటు మడిచిపెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎలా చేస్తామో చూపించాలా ఆయనకు ఒకసారి. ఇదిగో బా జగన్, ఏంబా రెడీనా, రెడీనా, సీటు మడత పెడదానికి రెడీనా, వదులుతామా ఈ జగన్ని? జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది. ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి, రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు. ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నారు. ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం. రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది. రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు, కట్టలేదు. కనీసం 30,000 ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్. అంతేకాదు, ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు? ఎవరు? జగన్. ఏం జగన్ పేరు మర్చిపోయి సైకి ఉంటున్నారు ఏంటి అందరూ? తెలుగుదేశం పార్టీ పాపం కన్నం నందమూరి తారక రామారావు గారు 1982 మార్చిలో మొదలుపెట్టారు. జనవరిలో అధికారంలోకి వచ్చారు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు, పార్టీని మడపెట్టేశారు. ఏ రోజన్నా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకపోతుందని ఊహించారా? మీడియా ఊహించడా? ఊహించలేదు కదా, అక్కడ ఖాళీ అయిపోయిందిగా. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0,
కనీసం 40 కోట్లు చేయలేకపోతే, అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18, ఇప్పుడు టీడీపీకి జనగామ 0, రాజ్యసభ 0, నెక్స్ట్ ఆంధ్రలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ అయిపోతావు.